రైతిక రాయలసీమ విషయానికి వద్దాం. ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 49 సీట్లు గెలిచింది వైసీపీ. సో మళ్ళీ మెజార్టీ స్థానాలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. పులివెందుల నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసింది. సీఎం జగన్ బరిలో ఉన్నారు. ఇక కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ పోటీలో ఉన్నారు. ఇటు హిందూపురంలో ఇండిపెండెంట్ గా స్వామి పరిపూర్ణానంద పోటీలు నిలిచారు. బీజేపీ నుంచి టికెట్ ఆశించారు కానీ భంగపడ్డారు. సో వెంటనే ఇండిపెండెంట్ గా ఆయన పోటీకి దిగుతున్నారు. రాజంపేట పార్లమెంట్ బరిలో నల్లారి వర్సెస్ మిథున్ రెడ్డిగా ఉంది పోటీ. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం అందించడానికి లైవ్ లో ఉన్నారు. రాజు, ప్రస్తుతం ఒక కీలకమైన పోటీ అయితే మాత్రం రాయలసీమ చిత్తూరు జిల్లాలో మనం చూడాలి. బికాస్ మూడు పార్టీల నుంచి కీలకమైన అభ్యర్థులందరూ కూడా ఈ పోటీలో ఉన్నారు. ఎవరి పోటీ ఎవరికి ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది? అంటే ఖచ్చితంగా రాయలసీమలో మాత్రం చాలా కీలకమైనటువంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో ప్రత్యేకించి మూడు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో, ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ పులివెందుల నుంచి పోటీ చేస్తుంటే ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తాం అంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్, దాగిన ఖర్చులు ఉండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. అంటే మూడు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు రాయలసీమ జిల్లా నుంచే పోటీ చేస్తుండటంతో ప్రత్యేకించి 52 అసెంబ్లీ స్థానాలు, 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి రాయలసీమపై మాత్రం పెద్ద ఎత్తున ఫోకస్ అన్ని పార్టీలు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి మనం చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు చూస్తే మాత్రం ఖచ్చితంగా వైసీపీ పట్టు సాధించాలన్న ధీమాతోనే ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసింది. ఒకటి మేమంతా బస్సు యాత్ర కానీ లేదంటే మలివిడత ఎన్నికల ప్రచారం కానీ జగన్ రాయలసీమ నుంచే ప్రారంభించడంతో ఖచ్చితంగా వైసీపీ అధిక ప్రాధాన్యత రాయలసీమపై పెట్టిందని చెప్పేసి, ఫోకస్ పెట్టిందని చెప్పి స్పష్టమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్ పులివెందులో 100,000 ఓట్ల మెజారిటీగానే టార్గెట్గానే అక్కడ వైసీపీ క్యాడర్ పనిచేస్తుంటే, కుప్పంలో కూడా 100,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ క్యాడర్ కూడా పనిచేస్తుంది. చంద్రబాబు ఏ విధంగా విజయం సాధిస్తాడో చూస్తానంటూ పెద్దిరెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో కుప్పం అసెంబ్లీ కీలకంగా మారిపోయింది. మరోవైపు పెద్దిరెడ్డితో పాటు రాయలసీమలో 5 మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులు, మరోవైపు 5 రాష్ట్ర మంత్రులు కూడా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాయలసీమలో అత్యధిక స్థానాల్లో చాలా కీలకమైన స్థానాలుగానే భావించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే కడప పార్లమెంట్లో మాత్రము షర్మిల ఈసారి అక్కడ అవినాష్ని ఢీకొంటుండటంతో ఖచ్చితంగా త్రిముఖ పోటీ అక్కడ కొనుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అనేక నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రి జగన్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంపై మాత్రం రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది.